ఒక సినిమా అన్నది జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్ మాత్రమే. అందులో చూపించేవి అన్ని కల్పితాలు మాత్రమే. కానీ ఆ మూవీని సీరియస్గా తీసుకుని థియేటర్లోనే చనిపోయిన వ్యక్తుల గురించి ఈ వీడియోలో మనం చెప్పుకోబోతున్నాం. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో. నెంబర్ 10, ద కంజ్యూరింగ్ 2. ఇది ఒక హర్రర్ సినిమా. ద కంజ్యూరింగ్ 1కి కంటిన్యూషన్గా వచ్చిన ఈ మూవీ 65 ఏళ్ళు ఉన్న రామ్మోహన్ తన ఫ్రెండ్స్తో వెళ్ళాడు. మూవీ క్లైమాక్స్లో వచ్చిన హర్రర్ సీన్స్కి రామ్మోహన్కి చెస్ట్ పెయిన్ వచ్చి చనిపోయాడు. నెంబర్ 9, ద ట్విల్లెట్ సాగా ఎక్లిప్స్. ఇది ఒక అడ్వెంచరస్ ఫిలిం. ఈ మూవీని చూడడానికి డైమండ్ అనే వ్యక్తి మార్నింగ్ వెళ్ళాడు. ఆ రోజు నైట్ షో అయిన తర్వాత స్టాఫ్ మెంబర్స్ చూసి అతను చనిపోయినట్టు గుర్తించారు. అతను ఏ కారణం చేత చనిపోయాడో పోస్ట్ మార్టంలో కూడా తెలియలేదు. నెంబర్ 8, ఏ ఫిష్ కాల్డ్ వ్యాండా. ఇది ఒక కామెడీ సినిమా. ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే ఒక వ్యక్తి చనిపోయాడు. ఎలాగంటే, ఈ మూవీ రిలీజ్ అవ్వకముందే జరిగిన స్క్రీనింగ్లో డానిష్కి చెందిన ఒక వ్యక్తి విపరీతంగా నవ్వి నవ్వి దానితో హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయాడు. నెంబర్ 7, ద ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్. ఇది 2004లో రిలీజ్ అయ్యింది. బ్రెజిల్లో ఉన్న జోస్ గెరడో అన్న ఒక వ్యక్తి తన ఫ్యామిలీతో ఈ మూవీ చూస్తూ అందులో ఉన్న ఎమోషనల్ సీన్స్ని తట్టుకోలేక చనిపోయాడు. నెంబర్ 6, ఏలియన్స్. 1986లో వచ్చిన ఈ మూవీలో మానిస్టర్ ఏలియన్స్ మనుషుల మీద అటాక్ చేస్తూ భయపెడతాయి. అయితే ఈ మూవీని వైజాగ్లో 8th క్లాస్ స్టూడెంట్ తన 500 మంది హాస్టలర్స్తో కలిసి చూస్తుండగా మధ్యలో భయంతో చనిపోయాడు. మూవీ అయిపోయాక తన ఫ్రెండ్స్ తనని లేపగా తను లేవలేదు. అప్పుడు తెలిసింది ఆ స్టూడెంట్ చనిపోయాడు అని. నెంబర్ 5, రాజుగారి గది. ఈ మూవీ అప్పట్లో ఎంత పెద్ద హిట్ అయిందో మీ అందరికీ తెలుసు. అయితే ఈ మూవీ చూస్తూ అందులో ఉన్న హర్రర్ సీన్స్కి విపరీతంగా భయపడి హార్ట్ అటాక్తో హైదరాబాద్కి చెందిన 55 ఏళ్ల వ్యక్తి అమర్నాథ్ చనిపోయాడు. అప్పట్లో ఇది పెద్ద విషయం కూడా అయ్యింది. నెంబర్ 4, అవతార్. ఏంటి అవతార్ మూవీ చూసి చనిపోవడమా అని మీరు అనుకోవచ్చు, కానీ చనిపోయాడు. ఇందులో ఉన్న సీజీ విఎఫ్ఎక్స్ ఒక అద్భుతం. అప్పట్లో ఇంత గొప్పగా ఉన్న ఈ సినిమా చూసి అందరూ ఎగ్జైట్ అయ్యారు. కానీ థానిస్కి చెందిన కియో అనే 22 ఏళ్ల వ్యక్తి ఓవర్ ఎగ్జైట్మెంట్కి గురై చనిపోయాడు. నెంబర్ 3, అవతార్ 2, ద వే ఆఫ్ వాటర్. ఎస్, ఈ లిస్టులో అవతార్ 2 కూడా ఉంది. ఈ మూవీ కూడా ఒక విజువల్ వండర్. ఈ మూవీ చూస్తున్నంతసేపు ఎవరైనా సరే ఆ వరల్డ్లోకి వెళ్ళిపోతారు. కానీ ఆంధ్రప్రదేశ్కి చెందిన లక్ష్మిరెడ్డి శ్రీను అనే వ్యక్తి తన తమ్ముడితో ఈ మూవీకి వెళ్ళాడు. మూవీ అయిపోయాక తన తమ్ముడు ఎంత లేపినా లేవకపోవడంతో హాస్పిటల్కి తీసుకువెళ్ళగా అప్పటికే తను చనిపోయాడు. డాక్టర్స్ చెప్పింది ఏమిటంటే తను హార్ట్ అటాక్తో చనిపోయాడు అని చెప్పారు. నెంబర్ 2, యానబెల్ కమ్స్ హోమ్. బ్రిటిష్కి చెందిన 77 ఏళ్ల బెర్నార్డ్ చానింగ్ అనే వ్యక్తి థాయిలాండ్ వెకేషన్కి వెళ్ళాడు. అక్కడ ఏదైనా కొత్తగా రిలీజ్ అయిన మూవీకి వెళ్దామని డిసైడ్ చేసుకుని ఈ మూవీకి వెళ్ళాడు. మూవీ అయిపోయాక లైట్స్ ఆన్ అయ్యాయి. తన పక్కన కూర్చున్న ఒక ఆమె ఇతను చనిపోయినట్టు గుర్తించి స్టాఫ్ మెంబర్స్కి ఇన్ఫామ్ చేసింది. డాక్టర్స్ నిర్ధారించి చెప్పింది ఏమిటంటే ఇతను మూవీ స్టార్ట్ అయిన 1/2 అవర్కే చనిపోయాడంట. నెంబర్ 1, ఫ్రీక్స్. ఈ మూవీ వల్ల కడుపులో ఉన్న పాప చనిపోయింది. అది ఎలాగో తెలుసుకునే ముందు మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఒక హర్రర్ మూవీ. ఈ మూవీలో మనుషులు భయంకరంగా కనబడాలని డైరెక్టర్ నిజంగానే ఫిజికల్లీ డిసేబుల్డ్ పర్సన్స్ని పెట్టి తీశాడు. ఈ మూవీ రిలీజ్ అయ్యాక ఒక ప్రెగ్నెంట్ లేడీ చూస్తున్నప్పుడు హర్రర్ సీన్స్కి భయపడి తన కడుపులో గట్టిగా నొప్పులు వచ్చాయి. మూవీ మధ్యలోనే డాక్టర్ దగ్గరికి వెళ్ళగా డాక్టర్ చెప్పింది ఏమిటంటే కడుపులో పాప చనిపోయింది అని. ఎస్, నిజంగానే ప్రెగ్నెంట్ లేడీ యొక్క పాప చనిపోయింది. దానితో ఈ మూవీ ఎన్నో కాంట్రవర్సీస్ కూడా ఫేస్ చేసింది. ఇది ఫ్రెండ్స్ టాప్ 10 మూవీస్. ఏవైతే కొంతమంది థియేటర్లో ఈ సినిమాను చూస్తూ చనిపోయారు. సో సినిమాని కేవలం ఒక సినిమాలాగా చూడాలి, అంతేకాని విపరీతంగా భయపడి లేనిపోని సమస్యలు తెచ్చుకోకూడదు. మూవీలో చూపించే లవ్, సాడ్, హ్యాపీనెస్, హర్రర్ అన్నీ కల్పితాలు మాత్రమే. వాటిని సీరియస్గా తీసుకోకూడదు. సో వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.